తెలంగాణ పథకాలు దేశాభివృద్ధిలో ఎజెండా కావాల్సిన అవసరం ఉంది అని చెప్పిన సీఎం వ్యాఖ్యానించారు. పూల రవీంద్ర గారు, ఒకటి ఇప్పుడు మీరు ఓడిపోతున్నారు, బలహీనపడ్డారు కాబట్టి దృష్టి మరల్చేందుకే ఈ థర్డ్ ఫ్రంట్ ఆలోచన అని చెప్పి మొన్నటి నుంచి కాంగ్రెస్ అంటుంది, ఇప్పుడు రవి గారు కూడా అదే అంటుంది. వారన్న పరిస్థితిలో ఈ రాష్ట్రంలో గనక టీఆర్ఎస్ పార్టీకి అటువంటి పరిస్థితులే ఎదురయ్యే అవకాశం ఉంది అంటే ఇది ఇది వదిలిపెట్టి దేశ రాజకీయాలకి ఈడ అంత బ్రహ్మాండంగా ఉంది, మంచి డెవలప్మెంటు, సంక్షేమం, ప్రజలంతా ఏ బై ఎలక్షన్ తీసుకున్నా కూడా వేల ఓట్లు థంపింగ్ మెజారిటీతో గెలుస్తుంటే ఇంకా మీరు ఆలోచన రాకపోతే ఎట్లానండి? ఇక కళ్ళు తెరుగురు ఒకసారి. మీరు కేజీ టు పీజీ అంటున్నారు, 535 రెసిడెన్షియల్ స్కూల్ గతంలో ఒక పార్టీ నుంచి రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభం కావాలంటే 4 మంత్రులు 40 మంది ఎమ్మెల్యేలు కలిస్తే 4 నెలలు 4 సంవత్సరాలు తిరిగితే కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఇవ్వలే. ఏకదాటిగా 535 రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ అయినాయి. అసలు గతంలో పురుగులు అన్నాం, స్కూళ్ళ సన్న బియ్యంతో బ్రహ్మాండమైన భోజనం జరుగుతుంది, డబల్ బెడ్రూమ్ కట్టలేదంటున్నారు. మీకు మహబూబ్నగర్ కనిపిస్తలేవా? ఎక్కడికి ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా డబల్ బెడ్రూమ్స్, వేల బెడ్రూమ్లు స్టార్ట్ అయినాయి. ఒకసారి ఖమ్మం జిల్లా పోయి ఏ కాన్స్టిట్యున్సీ పోతారో పోయి చూడ్రి. భూపాలపల్లి పోయి నేను చూసిన చెప్తున్నాను, భూపాలపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఏం చెప్పినా కూడా అర్థం, మేమేదో మహబూబ్ నగర్ పోనట్టు మా కాన్స్టిట్యున్స్ లో తిరిగి కనిపిస్తలేవు. 4 సంవత్సరాలు అయింది పోగా ఎదురు చెప్పినోడికి రాళ్ళు పెట్టుకుంటే చంపుతాడు. మీరు మీరు మాకు రాలేదు, మీరు ఇల్లు ఇచ్చామంటారు చేయలేనటువంటి 12 రకాల పనులు ఒక 4 ఏళ్లలో అద్భుతమైన ఆలోచనతో కేసీఆర్ గారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అవి పూర్తి స్థాయిలో చేయబోతా ఉన్నారు. సుభాష్ గారు దళితులకి 3 ఎకరాల భూమి ఇచ్చారని చెప్పిన రాష్ట్రంలో 12% ముస్లింస్ కి 12% దినాలకి ఖర్చు పెట్టిన ప్రభుత్వం మీద దినాలు చేయడానికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఏందండి మహారాష్ట్రలో తమిళనాడులో 16% తెలంగాణలో ఎందుకు కాదు? అంటే ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వానికి చేయాల్సిన పని చేయాలి. మనిషి చచ్చిన తర్వాత ఎందుకు అడుగుతున్నారు? మీరు చచ్చిపోయే రోజు వచ్చింది, ఇప్పుడు ఎందుకు ప్లే కార్డ్ చూపిస్తున్నారు? కేంద్రం మొన్ననే ఆన్సర్ ఇచ్చింది. మొన్న కాదే, 5 రోజుల కింద ఆన్సర్ ఇచ్చింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అయిపోయినప్పుడు మీరు దిగిపోయేటప్పుడు ఎవడో బస్సులో నుంచి దిగేటప్పుడు లేడీస్ సీట్ లో కూర్చోబెట్టినట్టుగా చెప్పండి. ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అని చెప్పినారు, థర్డ్ ఫ్రంట్ ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ కాగానే ఫస్ట్ ఏమంటారు, తర్వాత రిజర్వేషన్స్ గురించి అంటున్నారు.
రిజర్వేషన్స్ గురించి మీరు కేంద్ర ప్రభుత్వం గురించి మీరు థర్డ్ ఫ్రంట్ ఆలోచన ఆ పాయింట్ మూలం మీరు కొత్తగా రాలేదు. మొన్న చెప్పిన దాంట్లో కూడా ఈ రిజర్వేషన్ల అంశం ఏ రాష్ట్రానికి వాళ్ళు పెంచుకునే అవకాశాలు ఇవ్వాలి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కమ్యూనిటీ ఒక్కొక్క క్యాస్ట్ ఎక్కువ తక్కువ ఉంటాయని చెప్పారు. 100% ఒప్పుకుంటామండి. ఇవాళ ఇవాళ మనం ఇక్కడ మొత్తం రిజర్వేషన్స్ ఇవ్వాలని అవసరం ఉంది. ఇవాళ 54% ఇవాళ ఇక్కడ మొత్తం బీసీలు అంటున్నారు, 16% ఎస్సీలు అంటున్నారు, ఎస్టీలు అంటున్నారు, 12% ముస్లిమ్స్ అంటున్నారు. కానీ ఏ లెక్క ప్రకారం మీరు ఏమైనా కమిషన్ పెట్టినారా, లేకుంటే ఏమైనా మీరు మొత్తం సర్వే చేసినారా? మొన్న మొన్నటికి మీరు అధికారంలో వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత మొత్తం కుటుంబ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి గొర్రెలు బర్రెలు అందరూ దుబాయ్లో ఉన్న వాళ్ళు, బాంబేలో ఉన్న వాళ్ళు వచ్చి అందరూ ఇక్కడ ఉంటే ఆ సర్వే ఏంటంటే వివిధ విధానాలు ఇచ్చినారా? కనీసం ఎంతమంది ఉన్నారని చెప్పి ఏమైనా ఇచ్చినారా? అది కేవలం రాష్ట్రాలకి ఇవ్వాలి అనేది ఒక కమిషన్ ఏర్పాటు చేయండి. తమిళనాడు గురించి మాట్లాడతారు ఎప్పుడు, మహారాష్ట్ర గురించి మాట్లాడతారు, అక్కడ ఒక కంప్లీట్గా ఒక చట్టసభలో తీర్మానం పెట్టిన తర్వాత ఒక్క నిమిషం వినండి. అందులో ఒక మొత్తం కమిషన్ పెట్టి శాస్త్రీయ పద్ధంగా మొత్తం సర్వే చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో ఇంతమంది బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఎస్టీలు ఉన్నారని చెప్పి సర్వే ప్రకారం అసెంబ్లీలో తీర్మానం పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఇంకా ఇవాళ అక్కడ సుప్రీంకోర్టులో ఉందన్నట్టు. కానీ ఇవాళ మీరు ఇక్కడ ఎటువంటి సర్వే చేయకుండా, ఏ శాస్త్రీయ పద్ధతి చేయకుండా కేవలం ఒక సర్వే చేసి ఆ సర్వే మొత్తం మీ దగ్గర పెట్టుకొని రాజకీయ పబ్బం కోసం ఏంటంటే మీరు ఆ రాజకీయ ఎత్తుగడల కోసం పట్టుకొచ్చి అది అసెంబ్లీలో తీర్మానం పెట్టి అసెంబ్లీలో తీర్మానం పెట్టి కోర్టు పరిధిలో ఉన్నా కూడా సుప్రీంకోర్టులో పరిధిలో ఉన్నవాడు మొన్న హోమ్ మినిస్టర్ ఏం చెప్పినారండి, మీరు ఏ పద్ధతిలో చేస్తున్నారు, ఎస్టీలు ఎందుకు పెట్టినారు అని, ఎస్టీలు ఎందుకు పెట్టినారు, ముస్లిం రిజర్వేషన్స్ ఎందుకు పెట్టినారు, మొత్తం పద్ధతి ఏమని చెప్తున్నారు అంటే ఒక శాస్త్రీయ పద్ధతి ఇవ్వండి. ఢిల్లీలో ధర్నాపై ఒత్తిడి చేస్తామంటున్నారు, ధర్నా సంఘటన మాట్లాడతారు ఇక్కడ మేము మొత్తం ఆపోజిషన్ పార్టీస్ మొత్తం ధర్నా చేయాలంటే మొత్తం ధర్నా చౌకే ఎత్తేస్తారు. అక్కడ పోయి ఏంటంటే జంతర్ మంత్ర దగ్గర ధర్నా చేస్తారంట. ఏమన్నా సమస్యలు కేంద్రం చెప్పొచ్చు, ఈ సంగతులన్నీ రాష్ట్రానికి కూడా తెలుసు ముందే. నేననేది ఏంటంటే మీరు 2014 ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోలో మీటింగుల్లో అన్నిట్లో 12% రిజర్వేషన్ గిరిజనులకి ముస్లిమ్స్కి ఇస్తానని చెప్పారు. దాని తర్వాత 4 సంవత్సరాల తర్వాత కూడా ప్లకార్డ్స్ పట్టుకునే పరిస్థితి వచ్చింది చెప్తున్నారంటే మీరు దిగిపోయే టైమే కదా. ఇప్పుడు డిసెంబర్లో ఎన్నికలు అంటున్నారు, అది ముందుకొచ్చి 6 నెలల ముందుకు, అప్పుడు మీరు దీన్ని మొదలు పెడితే మేము అడిగామో వాళ్ళు ఇవ్వలేదని చెప్పడానికి తప్ప మీరు నిజంగా పక్క రాష్ట్రం తమిళనాడులాగను వేరే రాష్ట్రంలో ఎక్కడ 9th షెడ్యూల్లో దీన్ని పెట్టి 50% పెంచి ఈ 12% ఆ 12% ఇంకా కావాలంటే బీసీకి వేరే సెక్షన్లు కూడా పెంచుకునే అవకాశాన్ని 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు వస్తుంది. అది పెట్టడానికి కావాల్సిన జస్టిఫికేషన్ కూడా చేయకుండా కార్యక్రమం రాజ్యాంగంలో ఉంది. ఒక చిన్న జియో ఇచ్చి మిత్రుడు చెప్తున్నాడు, ఈ రోజు రాష్ట్ర జనాభాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ 85% ఉన్నారండి. ఎట్లా చెప్తారండి మీరు ఈ 85% చెప్పండి? ఈ పాపులేషన్ మీకు ఆధారం లేదా పెంచాలి అంటే ఏం భారం అండి? 85% ఏ కమిషన్ ప్రకారం చేయండి తెలంగాణ ప్రభుత్వం పెంచుకుంటే ప్రభుత్వానికి రేషియోలో రాష్ట్ర ప్రభుత్వం
రిజర్వేషన్ పెంచుకుంటే మీకేమంటే ఎక్కువగా ఉందనే విషయం టిఆర్ఎస్ ముఖ్యమంత్రికి టిఆర్ఎస్ నాయకులకి ఈ రోజు తెలిసిందా? 4 సంవత్సరాలు ఏం చేశారు? ఎందుకు మీరు దాని మీద గిరిజనుల విషయంలో రిజర్వేషన్స్ మీద ముఖ్యమంత్రి గారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి దేలే. తాను ముఖ్యమంత్రి అయినటువంటి మరుసటి రోజు నుండి జియో ఎక్కువ రవీంద్ర గారు కేంద్ర ప్రభుత్వం మీరు కూడా ఆలోచనతో ఉన్నారు ప్రధానమంత్రిని. ఈ ప్రధానమంత్రి మోడీ గారు సుభాష్ గారు, పూల రవీందర్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు కలుద్దాం.